హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ పరిటాల మూర్తి. న్యూమరాలజీ ప్రకారం నెంబర్స్కి మ్యాచింగ్ అనేది ఎక్కడ బెడ్స్ కొడుతుంది అనేది ఈరోజు మనం న్యూమరాలజిస్ట్ పావని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఇప్పుడు వ్యాపారంలో రాణించాలన్న అంటే రకరకాల బిజినెసెస్ ఉన్నాయి. సో హెల్త్ పరంగా బిజినెసెస్, మెడికల్ బిజినెస్, స్పోర్ట్స్ బిజినెస్, చాలా బిజినెసెస్ ఉన్నాయి. సో వీటిలో ఎలాంటి నెంబర్స్ వల్ల ఎక్కువ మన గ్రోత్ అనేది ఉంటుంది అంటారు మన డెస్టినీ నెంబర్కి? సో మెడికల్ అంటే మళ్ళీ వాళ్ళకు ఒక డిటర్మినేషన్ ఉండాలి, మళ్ళీ వాళ్ళకు ఒక గట్టి సంకల్పం ఉండాలి. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. బాగా చదివి మిగతా వాటన్నిటికంటే కూడా చాలా కష్టపడి చదవాలి, ఒక కమిటెడ్గా ఉండాలి, ఇంత ఉంది. సో అలాంటివన్నీ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కొంచెం స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటారు. అంటే ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఎంతసేపు స్ట్రాంగ్ అని కాదు, ఇంటెలిజెన్స్ అంటే త్రీ డెస్టినీ నెంబర్ 3 వాళ్ళకి, మళ్ళీ డెస్టినీ నెంబర్ 6 వాళ్ళకి, డెస్టినీ నెంబర్ 9 వాళ్ళకి అంత ఇది ఉంటుంది. ఓకే, ఇంటెలెక్చువల్ నెంబర్స్ కమిటెడ్గా ఉంటారు, అంత శ్రద్ధ అవి కూడా పెట్టేంత స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు కొన్ని డాక్టర్స్గా అయ్యే ఛాన్సెస్ అవి ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, మీరు మెడికల్ మెడికల్ ఫీల్డ్లో కానీ లేదంటే వాళ్ళు ఎందులో అయినా సరే ఒకటి అనుకున్నాము అంటే అది చేసి తీరుతారన్నమాట. ఆ టైప్లో ఉంటారు. సో అది ఒక మెడికల్కి అనే కాదు, అన్నిటికీ కూడా వర్తిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కేసెస్లో ఇవి మెడికల్కి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీరు బిజినెస్ అంటే బిజినెస్ అనేది ఒక కమర్షియల్ మైండ్ అంతే కదా. బిజినెస్ అంటే కమర్షియల్ మైండ్. సో అది ఎక్కువ కమర్షియల్ మైండ్ ఇచ్చే నెంబర్ ఏంటంటే 4 మెటీరియలిస్టిక్ నెంబర్ 4 1 కూడా చెప్పే కదండి, పొజిషన్ కావాలి. 1 4 7 అనేది ఏంటంటే, యాక్చువల్గా ఇది కమర్షియల్ నెంబర్ కాకపోయినా కూడా సూర్యుడు. సూర్యుడు అంటే ఆయనకు అంత ఎనర్జీ ఉంది చేసేది. సో ఆ సూర్య రశ్మితో చేసేవన్నీ ఉంటాయి చూసారండి, ఆ ఫైర్తో చేసేవన్నీ అంటే ఎలక్ట్రిక్ బిజినెస్, ఎలక్ట్రిసిటీ లేదంటే సోలార్ ఫెన్సింగ్, సోలార్ సిస్టమ్స్ అవన్నీ వాటితో చేసేవి. మళ్ళా ఈ సర్జికల్స్ అంటే సూర్యుడు ఒక విధంగా మీకు తెలిసే ఉంటుంది, అండ్ హీఈస్ లైక్ ఏ డాక్టర్ కూడా మనకి హెల్త్ మనకి హెల్త్కి ఆయన లేకపోతే మనకి హెల్త్ ఉండదు. సో అలాగనమాట. సో మెడికల్ బిజినెస్, ఫైర్ రిలేటెడ్ బిజినెస్లు, మెడికల్ బిజినెస్ వాటన్నిటి కూడా పొజిషన్ ఇచ్చే బిజినెస్ లాంటివి. అంటే 7 కూడా మనకి సూర్యుడు కూడా ఒక రకమైన పొజిషన్ కదండి. ఆయన అంత పైన ఉండి ఆయన చుట్టూ అందరినీ తిప్పుకుంటున్నారు, అన్ని ప్లానెట్స్ కానీ మనుషులు కూడా ఆయనకి. సో అలాంటివి ఏమన్నా అంటే ఆయన చుట్టూ తిరగడం అంటే ఏంటంటే ఈ పోలీసులు ఇట్లాంటివన్నీ అంటే అంటే అది బిజినెస్కి వచ్చేసరికి ఉంటారు కదండి వీళ్ళ చుట్టూ సెక్యూరిటీ టైపు, బౌన్సర్స్ టైపు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వాళ్ళు దాంట్లో కన్సల్టెన్సీ లాగా బాగా రాణిస్తారు. ఇంకా మీరు స్పోర్ట్స్ అన్నారు, స్పోర్ట్స్ అంటే కూడా స్పోర్ట్స్ అంటే మన డైనమిజము, యాక్టివ్గా ఉండాలి. 5 చాలా యాక్టివ్, మంచి సింహం అంటే చూడండి దానికి ఎంత ఎనర్జీ ఉంటుంది, పరిగెత్తి చేస్తుంది. సో అంత ఎనర్జీ ఉండాలి. సో 5 ఒకటి, 1 ఆటోమేటిక్గా అన్నిటికీ ఈ 1 ఉంది చూసారా. ఈ 1 ఏంటంటే ప్రతి దాంట్లోనూ అడుగు పెట్టాలని చూస్తూ ఉంటుంది డెస్టినీ పొజిషన్ కోసం. సో అందుకని 1 కూడా ఒక విధంగా ఇది, కాకపోతే దీనికి ఇండిపెండెంట్గా ఇది అవ్వలేదు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉండాల్సిందే, కలుపుకోవాలి. ఇప్పుడు అదే 3 ఉంటుంది, 3 ఉంది, 9 ఉంది, ఇందాక మీకు చెప్పిన నెంబర్స్, వాళ్ళకి పార్ట్నర్షిప్తో పని లేదు. ఇండిపెండెంట్గా వాళ్ళు చేస్తేనే మంచిది. వాళ్ళకి అసలు పార్ట్నర్షిప్ పనికిరాదు అది, ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్తో వేరే వాళ్ళు గ్రో అవుతారు తప్ప అది వాళ్ళకి లాభం లేదని వాళ్ళకి ముందే తెలుసు. ఇవన్నీ కొంచెం తెలివైన వాళ్ళు కదా, ముందే తెలిసి పెట్టుకోరు ఇది. సో ఇక్కడ మీరు అన్నట్టు 5 ఒకటి, మళ్ళా 8 కూడా నేను చెప్పారు కదండి స్నేక్ అని. సో లయన్, స్నేక్ ఇవన్నీ ఎంత అంటే అవి ఒక చోట కూర్చోవు కదండి, టకటక తిరగడం, యాక్టివ్గా ఉండడం అన్ని చేస్తారు. స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు వీళ్ళు. అంటే స్పోర్ట్స్ అంటే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు మీకు బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు అమ్మడాలు, ఏదో టాయ్స్ స్పోర్ట్స్కి రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి, అలాంటి షాప్స్ పెట్టుకోవడం, లేదంటే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే మనం కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి వీళ్ళకి, చెస్ అనుకోండి, ఎనీథింగ్ స్పోర్ట్స్ రిలేటెడ్ అలాంటివన్నీ వీళ్ళకి బాగా ఇది ఉంటాయి. నెక్స్ట్ మీరు సినిమా రంగం కూడా అడిగినట్టు, నాకు ఇద్దరు ముగ్గురు కాల్ కూడా చేశారండి, చేసి చెప్పాను కదా ఇష్టం అని. సో సినిమా రంగానికి ఏంటంటే ఒక క్రియేటివిటీ ఉండాలి.
కమిట్మెంట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి కదండి, అది లేకుండా వాళ్ళలో ఒక వర్చస్ ఉండాలి, అందం ఉండాలి. హీరోయిన్స్కి అయితే అందం ఉండాలి, హీరో అవ్వాలని కూడా ఒక అందం ఉండాలి, మళ్ళీ ఒక డైనమిజం ఉండాలి, ఒక వర్చస్ ఉండాలి, ఒక సహనం ఉండాలి. ఛాన్స్ దొరికేదాకా ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఏదో సినిమాలో చూసారు, అట్లా అంతా కావాలండి వాళ్ళకి. సో అలా మీకు త్రీ త్రీ త్రీకి ఈ త్రీ ఏంటంటే డైరెక్టర్స్ అండి, బ్రెయిన్ కదా వాళ్ళకి, ఆ విజన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇలా ఇలాంటి వాళ్ళందరికీ త్రీ చాలా ఇదన్నమాట. రైటర్స్, రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, మళ్ళా డైలాగ్ రైటర్స్, మళ్ళా ఇంకేంటి పాటలు, గేయ రచయితలు, ఇలాంటి వాళ్ళందరికీ త్రీ 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 ఉండాలి. సిక్స్ కూడా, సిక్స్ అనేది లలిత కళలు అన్ని. సో ఇవన్నీ ఉండాలి కదండి, అంటే ఇప్పుడు హీరోలు హీరోయిన్లు, మళ్ళీ ఫైటింగ్ కూడా ఒక కళే కదండి, యుద్ధ నైపుణ్యం అనేది. సో ఇలా అనమాట, కొరియోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, కెమెరా, వీళ్ళందరూ కూడా, అంటే కెమెరా ఆర్టిస్ట్, గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా సిక్స్కి చాలా ఉంటాయి. సిక్స్కి చాలా ఉంటాయి, అంటే సినీ రంగంలో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదండి, వాటికి ఇవన్నీ చెప్తున్నాను. టూ అనేది చాలా క్రియేటివిటీ ఉంటుంది. సో క్రియేటివ్ డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ మళ్ళీ ఏమో ఎంత క్రియేటివిటీని, ఫన్ని బాగా పండించేలాగా కమెడియన్స్, కమెడియన్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగుంటుందండి. టూ అనేది ఈ టైప్లో ఉంటాయి. అలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను 9 నెంబర్స్ చెప్తూ వెళ్ళడానికి, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ కాల్ మీ అండ్ దే కెన్ కాంటాక్ట్ మీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనకి ఏ నెంబర్స్ బాగా అగ్రెసివ్గా వెళ్తాయి అంటే? ఫోర్ అండి, ఫోర్ వెళ్తుంది. సెవెన్ ఎందుకంటే, ఫోర్ అండ్ సెవెన్ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, సెవెన్ మామూలుగా ఇదే కానీ రియల్ ఎస్టేట్ కావాలంటే కూడా మనకి పచ్చటి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అంటే ఎంతసేపు మనం స్థలాలు అని కాకుండా, ఇప్పుడు పొలాలు కొనాలి మనం, అలా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదండి, రిసార్ట్స్ మీద చేస్తున్నారు, ఈ మధ్య ఫామ్ హౌస్లు అని ఇవన్నీ కూడా చేస్తున్నారు, విల్లాస్. ఇప్పుడు అలాంటి వాటికి ఏంటి, కొంచెం బాగా గ్రీనరీ అది ఎంత ఉంటుంది. గ్రీనరీ దేని వల్ల వస్తుందండి? సూర్యరశ్మి వల్ల వస్తుంది. ఫోర్ డిసెంబర్, ఫోర్ సెవెన్, వన్ కూడా ఎర్త్ ఎలిమెంటే. ఓకే, వన్. సో అంటే ఆ స్థలాలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. నెక్స్ట్ పొలాలు, అది కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తుంది. సో పొలాలు ఆ రెండు, టూ టూ మళ్ళా పొలాలు అది ఇచ్చే నెంబర్. కాకపోతే టూ అండ్ ఫోర్, వన్ అండ్ టూకే బాగుంటుంది. మళ్ళీ సెవెన్ అండ్ టూ అంటే, ఇప్పుడు ఈ డిసెంబర్ సెవెన్ ఉన్న వాళ్ళు పొలాల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇది చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఈ మధ్య నేను కోనసీమకి వెళ్ళి టూర్లో వెళ్ళొచ్చాను, అందుకని ఇవన్నీ చూశాను అనమాట. సో అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంటే కదా, రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి అనుకుంటా అవన్నీ కూడా బిజినెస్. సో అలాంటి వాటి మీద వీళ్ళు డిసెంబర్ సెవెన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. మళ్ళీ స్పిరిచువల్గా ఏదైనా ఉంటాయి చూసారా, అలాంటి వాటి మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రుద్రాక్షలు, స్పిరిచువాలిటీ రిలేటెడ్ స్టోర్స్ అనుకోండి, పూజ స్టోర్స్, ఎనీథింగ్ అలాంటి వాటిలో ఈ సెవెన్ వాళ్ళు బాగా రాణిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది న్యూమరాలజిస్ట్ పావని గారితో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఆ నెంబర్స్ గురించి, ఆ నెంబర్స్ వేసే మ్యాజిక్ గురించి కూడా తెలుసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటల్ మోర్ సైనింగ్ ఆఫ్. బై.